జర్మాయా చాప్టర్ ఎయిట్ వర్స్ సిక్స్ ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం స్క్రీన్ మీద చదవండి అమ్మా ఏమనుందో చూడండి నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొని చూసారా దేవుడు అంటున్నాడు చెవియొగ్గి నేను వారి మాటలు విన్నాను పనికిమాలని మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి అక్కడ అంటూ ఉన్నాడు వీరెవరంటే ఎరుషులేం ప్రజల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళేంటంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు వంకర జీవితాన్ని జీవిస్తున్నారు పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నారు మీరు ఇలాంటి పాప పనులు చేస్తున్నారు జీవిస్తున్నారు అంటే మేమేం చేసామండి పాపం మేము ఎప్పుడు అలాంటి పాపం చేయలేని అండి అని అంటూ ఉంటే వరే పనికిమాలన వాళ్ళారా అన్నాడు దేవుడు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తూ పాపం చేస్తూ మేమేం చేసాం పాపం అని చెప్పి మరలా మేము ఏ పాపమూ చేయలేదు అని అంటూ ఉంటే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే పనికి మాలిన వారులారా అని చెప్పంటా ఉన్నాడు ఎంతోమంది జీవితంలో ఆస్తులు పోగొట్టుకోవడానికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి వ్యాపారాలు పోగొట్టుకోవడానికి డీల్స్ పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా నోటి దురద చాలామందికి అనమాట ఎంత దురదంటే ఆ దురద వలన ఎంతోమంది స్నేహాలు కోల్పోతూ ఉంటారు ఎంతోమంది సంఘాలని కోల్పోతూ ఉంటారు ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోతూ ఉంటారు ఎంతోమంది మనుషుల్ని కోల్పోతూ ఉంటారు ఎంతోమంది ప్రాణాలను కోల్పోతూ ఉంటారు ఎంతోమంది వ్యాపారాలను కోల్పోతూ ఉంటారు డీల్స్ కోల్పోతూ ఉంటారు చాలామంది కారణం ఏంటో తెలుసా నోరు ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పనికి మాలిన మాటలు మనం మాట్లాడకూడదు పనికి మాలిన ఏంటో విన్నాం కదా తప్పు చేసుకోవడం అది తప్పు కాదు అంటాడు పనికి మాలినోడు అంటున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు ఎవరన్నా తప్పుడు మార్గంలో నేను నడిపించే మాటలు మాట్లాడితే అవి కూడా పనికి మాలిన మాటలని దేవుడు అంటున్నాడు మూడవదిగా తగ్గించుకొని మాట్లాడకుండా పొగర్బోతుతో రెట్టింపుతో ఏమండి తల బిరుసుతో మాట్లాడే మాటలు మాట్లాడేవారిని కూడా పనికిమాలినోడు అంటారు ఎందుకోసం పని సెడగొట్టేవాడు అని అర్థం అనమాట సో కనుక దేవుడు ఏమంటున్నాడంటే పనికి మాలిన మాటలు వింటున్నాడు జాగ్రత్త అని మనం తెలుసుకోవాలి నోటి మాటలు చాలా ప్రమాదకరమైనవి అందుకోసం అని చెప్పే నోటిని యాకో పత్రికలో నాలుకను మూడు వస్తువులతో పోల్చాడు ఒకటి వాడ యొక్క చుక్కాని లేకపోతే రాడర్ రెండోదిగా నిప్పుతో పోల్చాడు మూడవదిగా గుర్రం యొక్క నోటులో పెట్టేటువంటి కళ్ళెం మెటల్ పీస్ ఉంటుంది దాంతోనే దాని డైరెక్షన్స్ మారుస్తూ ఉంటారు అలాగే రాడార్ ఒక ఓడ యొక్క దిశను నిర్దేశించి డైరెక్షన్స్ చూపిస్తుంది అలాగే నాలుక కూడా మన జీవితం యొక్క డైరెక్షన్ నడిపిస్తుంది గోతులోక లేకపోతే రోడ్డు మీద గుర్రం అన్నది దాని నోట్లో పెట్టిన మెటల్ పీస్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే మన నోటి మాట ఎలా ఉందో మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి ఎంతోమంది జీవితాల్లో ఈ సత్యం తెలియక ఏం చేస్తారంటే నోటికి వస్తే అది మాట్లాడేస్తారు కాబట్టి ఈ రోజున దేవుడు వింటున్నాడు అనేది ఆదరణ కలిగించే విషయమే తప్పనిసరిగా అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది అలాగే దేవుడు వింటున్నాడు అన్నది మన నోటిని జాగ్రత్తగా కాపాడుకునే విషయం అని తెలుసుకోవాలి దేవుడు వింటున్నాడు అన్నప్పుడే మన నోరు జాగ్రత్తగా మనము కాపాడుకుంటాం కొంతమంది నా నాలుక నా ఇష్టం అని అంటూ ఉంటారు కదా నాలుకకు ఎముక లేదండి అని అంటూ ఉంటారు సో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు తనకి రోజున దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాలు బాగుండాలంటే మనము కట్టబడాలి అంటే మనం ఆశీర్వదింపబడాలి అంటే మనము వర్దిల్లాలి అంటే మన నోటితో మంచి మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా విమర్శించే మాటలు మాట్లాడకూడదు నీకు చేతనైతే దేవుడే చూసుకుంటాడండి అని చెప్పడం నేర్చుకోండి అన్యాయంగా నువ్వు మాట్లాడితే నువ్వు బుక్ అయిపోతావు అందుకోసమని చెప్పే ఎప్పుడు కూడా అన్యాయంగా తెలియట్లేదు ఎవరు చూడట్లేదు అనుకుని మాట్లాడితే దేవుడు వెంటనాడని తెలుసుకోవాలి